Back to news. Srikakulam Chilaloni Rims Hospital Eduta contract nursulu, Nirsanakudigaru. Endikalamundu outsourcing with Dogalanu regular chestamana Mukhyamantri Jagan. Adikaram Lokucheka, Tamanu Patinch Kodam Ledani, Avedana Victim Chesar. Excretia Vishamlo, Epi Prabutum. Vivaksha Chopistonani, Varuaro Pinchar. Regular staff to Samana Panichestunanduku. Samana Vetanalu Chelin Chalani demand Chesar. Tamanayamena demand Lano, Prabutum Parishkarin Chalani. Lane Pakshamlo, Antholana Tivrataram Chestamani. నర్సులు హెచ్చరించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వి చిన్నారావందిస్తారు మన్న జోడల ఈ రోజు కాంట్రాక్టింగ్ అండ్ అవుట్ సోర్సింగ్ నర్సెస్ రోడ్డు బాటన పట్టారని చెప్పుకోవచ్చు రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు సమ్మె కార్యక్రమాన్ని అయితే గవర్నమెంట్ ఆసుపత్రిలో పని చేస్తున్న నర్సులందరూ కూడా ఈ రోజు కోవిడ్ లో అనేక సేవలు అందించాము కానీ ప్రభుత్వము మాకు పట్టించుకోవట్లేదు అంటే ఈ రోజు నిరసన బాటనే పట్టారని మనం చెప్పుకోవచ్చు అయితే రాష్ట్రవ్యాప్తంగా అప్పుడు ఆ ప్రభుత్వం రాకముందు సీఎం జగన్ మోహన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు హామీలతో పాటు ఈ రోజు కూడా మాకు ఇచ్చే హామీలు నెరవేర్చాలని ఈ రోజు గవర్నమెంట్ రిమ్స్ ఆసుపత్రి Contacting nursing, Adika, nursing, Andhra, Sunday, but better, all night, Gaman Teskuno, Madam Pradanga Mirror is submitted and a carnament, Yalanti Saval and this country. We might present at the ex-grace session. First, seniors get the ex-grace, it's a regular Valkicher. Contact outsourcing ex-grace, Evelid, Walta, but Samananga, Minko, Panchastan, and Kadana, Mamal, and the Gutin Chetle, than a moderate guard to Nade. Tarvatin, Chala, yes, and in Chastan, contract outsourcing. If pretty Makanis are regularization of Leda, Jagan and the Venivist in the Amanagama, regular Jayman Adutuna, Kanis and Gutin Chivalki, put Makanta regular card and Kamakala benefits it out. And the ex-grace, Manadutuna, Madam Asal Pradanga, Eros. ఉండడానికి అసలు ప్రభుత్వం నుంచి మేము ఆశించేది ఏమనగా రెగ్యులర్ వాళ్ళకి ఎక్స్గ్రేషియా అనేది ప్రకటించారు వాళ్ళతో పాటు మేము డ్యూటీలు చేసాం వాళ్ళతో పాటు కోవిడ్ విధుల్ని నిర్వర్తించాం కానీ వాళ్ళతో పాటు మమ్మల్ని ఎందుకు గుర్తించలేదు గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ లోనే ఉండి మగ్గిపోయి 10000 నుంచి 15000 15 34000 జీతాలు అలాగని సమాన పనికి సమాన వేతనం కూడా ఇప్పుడు వర్తించే పరిస్థితి లేదు చాలా మంది ప్రజలకి చాలా ఇస్తున్నారు అలాంటి నర్సింగ్ ఆఫీసర్స్ అంటూ కాంట్రాక్ట్ వాళ్ళు మీరు ఎందుకన్నా గుర్తించట్లేదు మేము ఏమైనా అన్యాయం చేశామా మేము ఏమైనా మీకు విధులకు ఏమైనా ఆటంకం కలిగించామా చాలా మంది వైజాగ్ లో ఒక మేల్ నర్స్ ఆన్ డ్యూటీలో చనిపోయాడు ఆ అబ్బాయికి ఇప్పటి వరకు ఎక్స్గ్రేషియా గానీ వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ గానీ ఏమీ లేదు నిన్న కాక మన పోస్ట్ నేటల్ డెత్ అయిపోయి ఇలా రాష్ట్రంలో 11 మంది నర్సింగ్ ఆఫీసర్స్ ప్రాణాలు కోల్పోయారు ఎవరికి ఏ ఉపాధి ఫ్యామిలీ మెంబర్స్ కంటూ ఒక సపోర్ట్ అనేది లేదు మేము డ్యూటీలు చేసి ఇంటికి వెళ్ళి మాకు చంటి పిల్లలు కూడా ఉన్నారు చంటి పిల్లల్ని వదిలేసి మా ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ కోవిడ్ విధులను చేస్తున్నాం కానీ ఎలాంటి హామీ అనేది మాకు అధికారికంగా లేదు మీరు బన్నగా ఒక సపోర్ట్ ఇస్తారని మేము చాలా ఆశిస్తున్నాం కానీ మా ఆశల మీద రెగ్యులర్ వాళ్ళకి ఎక్స్గ్రేషియా అంటూ ప్రకటించి మా ఆశల్ని కూడా మీరు కాస్త నిరుత్సాహపరిచారు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వినయపూర్వకంగా మీకు ఇచ్చేస్తున్నాం దాంతో సమాన పనికి సమాన వేతనం కూడా వర్తింపజేయాలని మీకు వినయపూర్వకంగా వివరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి నా విన్నపం ఏమనగా మాకు రెగ్యులర్ చేయమని మొదటి విన్నపంగా ఒకటి తర్వాత రెగ్యులర్ స్టాఫ్ నర్సులతో పాటు మాకు కూడా భీమాలు అనేవి వర్తించాలి వాళ్ళకే భీమా అనేది వర్తిస్తుందని ఎక్స్పెషలీ పేపర్లలోని వాటిల్లోని ప్రసారం చేస్తున్నారు మరి మేమేం తప్పు చేస్తాం జగనన్న జగనన్న నువ్వు వస్తావు మా బ్రతుకుల్లో వెలుగు నింపుతావు మా కుటుంబాలకి మంచి జరుగుతుంది మంచి రోజులు వస్తున్నాయి జగనన్న వచ్చాడు మనకు మంచి రోజులు వచ్చాయని ప్రతి ఒక్కరము అనుకున్నాం కానీ ఈరోజు మాకు ఎందుకో నీరు గార్చేస్తున్నావు అన్నా నువ్వు మా అవుట్సోర్సింగ్ నర్స్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ లో ఉన్న నర్సింగ్ ఆఫీసర్లు ప్రాణత్యాగాలు అమరవీరులు అయ్యారు కానీ మాకు ఏ రోజు కూడా ఇగో ఇది వచ్చింది ఈ ఉదయం అయినప్పటికీ జగనన్న ఏదో ఒక న్యూస్ చెప్తారు ఈ ఉదయాన్న మంచి న్యూస్ వింటాము అనుకోని మేము ప్రతిరోజు ఆశతో ఎదురు చూస్తూ ఉద్యోగానికి వస్తున్నాం ప్రతిరోజు నిరాశ మాకు కనిపిస్తుంది కానీ ఆశ అసలు ఎక్కడా మాకు కనిపించట్లేదు వినిపించట్లేదు ఎందుకు కనిపించట్లేదు వినిపించట్లేదు అని ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను కాంట్రాక్టింగ్ అండ్ అవుట్ సోర్సింగ్ నర్సులందరూ కూడా ఈ రోజు రిమ్స్ ఆసుపత్రి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు హామీలు ఇచ్చారు పాదయాత్ర సమయంలో ప్రభుత్వ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు హామీలన్నీ అమలు పరచాలని చెప్పుకుంటున్నారు రెగ్యులరైజేషన్ చేయాలి అలాగే మేము కోవిడ్ సమయంలో పెద్ద ఎత్తున మేము పనిచేస్తున్నాం కాబట్టి మా కుటుంబాలని పణంగా పెట్టి పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఆదుకోవాలి రెగ్యులరైజేషన్ చేయాలి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని వీళ్ళందరూ కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టి టీవీ5 తో చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి చిన్నారావు టీవీ5 శ్రీకాకుళం నుంచి